ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఎంఎస్ ధోని ఆఖరి ఫైనల్ మ్యాచ్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు అయితే డక్అవుట్గా తిరిగాడు ఆ సమయంలో ధోని చాలా ఎమోషనల్ అయిపోయాడు నిజానికి ధోని మైదానంలోకి వచ్చి బ్యాట్ పట్టుకుంటే చాలు ఇక ప్రేక్షకుల్లో గుండెల్లో ఒక రకమైన ఆనందం తెలిసి వచ్చే వచ్చేస్తుంది అయితే ఎంఎస్ ధోనీకి ఈ ఐపీఎల్ ఇరవై మూడులోనే తన మోకాలకు చాలా తీవ్రమైన గాయమైంది అయితే లోపల మోకాలకు కొంతవరకు శస్త్రశిక్ష చికిత్స చెయ్యాలి అన్నట్టుగా డాక్టర్లు సూచించారు అయినప్పటికీ కూడా ధోని ఆ నెప్పిని సైతం మరిచిపోయి వికెట్ కీపింగ్ చేయడంతో పాటుగా తనకు వీలు చిక్కినప్పుడల్లా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు అయితే ఇక బ్యాటింగ్ లేని సమయంలో అలాగే మ్యాచ్ లేని సమయంలో తన మోకాలకు ఒక ఒక రకమైన మెడికేటెడ్ బ్యాండేజ్ ని కట్టుకోవడం చూస్తూ ఉన్నాం మనం అయితే ఈ జరిగిన విషయం ఏంటి అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అదర్ దెన్ మ్యాచ్ తను ఒక రెండు గంటల పాటు వికెట్ కీపింగ్ చేసినా లేకపోతే వేరే ఇంకేదైనా బ్యాటింగ్ కానీ బౌలింగ్ అంటే వేరే ఏదైనా ఫీల్డింగ్ లాంటివి చేసినా కూడా తనకి ఇమీడియట్గా పెయిన్ షూటప్ అవ్వడం జరుగుతూ వచ్చింది అయితే ఇక ఈ క్రమంలో మ్యాచ్కి ముందు అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ మ్యాచ్కి ముందు పాపం తను చాలా కష్టపడ్డాడు అయితే మోకాలు తనకి ఫ్రీజింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు అంటే ఫ్రీజ్ అయిపోయింది అనమాట తన మోకాలు ధోని మోకాలు అయినప్పటికీ కూడా మ్యాచ్కి వెళ్ళాలి ఆఖరి మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో ఆడి తీరాలి అంటే ఈ ఐపిఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్కి అదే కదా లాస్ట్ మ్యాచ్ ఆడి తీరాలని చెప్పేసి దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు తను ఒక్కడే ఫిజియోథెరపీ చేసుకుని ఆ తర్వాత మెడికేటెడ్ బ్యాండేజెస్తో పాటుగా కొన్ని రకాల ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ రాసుకుని తనకి నీ పెయిన్ ఉన్నప్పటికీ కూడా మైదానంలోకి దిగి బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు అయితే ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీ యజమాని కో యజమాని వ్యాఖ్యానిస్తూ చాలా తీవ్రమైన బాధతో ధోని బాధపడుతున్నాడని అయినప్పటికీ కూడా అవన్నీ లెక్క చేయకుండా వికెట్ కీపింగ్తో పాటుగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు అంటూ చెప్పడం జరిగింది అంత పెయిన్లో కూడా వికెట్ కీపింగ్ చేసి అత్యద్భుతమైన శుభ్మన్ గిల్ వికెట్ తీసిన ధోనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి